ఈరోజు ఈ సందేశాన్ని మీకోసం తెచ్చినందుకు ఉత్సాహంగా ఉంది. ఇది దాదాపు 6 నెలలుగా ఉంది. దీన్ని మీరు గతంలో ఎన్నడూ విన్నట్లుగా వినండి. ఎందుకంటే ఈరోజు మీతో నేను అద్భుతం కావాలంటే ఏం చేయాలో చెప్తా. అసలైతే ఈ సందేశం పేరు వెన్ యూ నీడ్ ఎ మిరకల్ వెగల్. కనుక అందరం ఇప్పటి నుంచి కదలడం ప్రాక్టీస్ చేద్దామా? కదలడం అంటే నడవడం లాంటిది కాదు, కదలడం అంటే పరిగెత్తడం కాదు, కదలడం అంటే కదలడం. కనుక ప్రాక్టీస్ చేద్దామా? కమాన్, రెండు వైపులా చేద్దాం. ఇప్పుడు అద్భుతం కావాలంటే మీకు కదలండి. ఇప్పుడు విషాదకరంగా ఇక్కడున్న వ్యక్తి వద్దకు వెళదాం. చెప్తున్నాను స్టీవ్, నేను అనుకున్న దానికంటే హీనంగా ఉన్నావు. థ్యాంక్ యూ. జాలిగా ఉండేలా నిజంగా ప్రాక్టీస్ చేస్తా. ఈ వ్యక్తికే నేను ఎక్కువగా దాదాపు అవకాశం దొరికినప్పుడంతా బోధిస్తాను. యోహన్ 5 నుంచి 38 ఏళ్ళుగా అద్భుతం కొరకు కొలను వద్ద పడి ఉన్న అతని గురించి నాకైతే బైబిల్లోని ఆశ్చర్యం కలిగించే కథల్లో ఇదొకటి. 38 ఏళ్ళు చాలా ఎక్కువే ఒకే చోట ఉండడం అంటే ఏమీ చేయకుండా. అయితే ముందుగా ప్రసంగి 12:13లో ఆరంభిద్దాము. అతనికి పూర్తిగా ఇష్టం, అతను నాకు అవసరమైనంత వరకు అక్కడే ఉండడం. తండ్రి, ఈరోజు ఈ వాక్యాన్ని అభిషేకించు, ప్రార్థిస్తున్నాను ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి. కొందరికి ఇది జీవితాలనే మార్చివేయగలదు. ఎవరైనా ఆమెన్ చెప్తారా? ప్రసంగిని వ్రాసింది సొలొమోను. అతను మిగతా వారందరికంటే జ్ఞానం కలవాడు. అయితే మార్గంలో ఎక్కడో ఒక చోట అతి బుద్ధిహీనంగా అయ్యి అతడు తమని సంతోషపరచుకోవడానికి ఎవరైనా చేయగలిగిన ప్రతిదీ చేశాడు. అతని వద్ద ఎంతోమంది స్త్రీలున్నారు. నాకు అర్థం కాదు ఏ పురుషుడైనా ఎందుకు అనుకుంటాడు ఎక్కువ మంది స్త్రీలుంటే సంతోషపడతాడని. ఉన్న ఒక్కరే సమస్యలన్నీ ఇవ్వగలిగినప్పుడు. అయితే అతనికి చాలామంది స్త్రీలున్నారు. ఇళ్ళను నిర్మించాడు, భూముల్ని పొందాడు, వెండి బంగారాలను సంపాదించాడు, దాసీలు ఎవరైనా కోరుకునేవన్నీ ప్రతిదీ అతను పొందాడు. అన్నాడు, ఇవన్నీ వ్యర్థమైనవే, అన్నీయూ వ్యర్థములే, అవి ఒకటి గాలికై ప్రయాసపడినట్లు ఉన్నవి. తర్వాత ప్రసంగి గ్రంథం చివరిలో 12:13లో చివరి వచనానికి ముందుది అన్నాడు, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇది ఏ విధి? ఆయన సృష్టి యొక్క అసలైన పూర్తి సంకల్పం ఇదే. దేవుని యొక్క ముందాలోచనపు విషయము స్వభావమంతటి మూలం, సంతోషమంతటికీ పునాది, అసమన్వమైన అన్ని పరిస్థితులను సరిచేయుట, సూర్యుని క్రింద జరిగేవన్నిటినీ మానవ కోటికి ఇది ఏ విధి? చెప్తున్నాను యాంప్లిఫైడ్లో, ఇది చాలా పెద్ద వచనం. టైం తీసుకుని దాన్నంతా చూడను మళ్ళీ. అయితే దీన్ని మీరు ఇంటి వద్ద చూడండి. యాంప్లిఫైడ్ బైబిల్లో మీరు గుర్తించాలి దేవుడు ఇలా అంటున్నాడని. మీకే సమస్య ఉన్నా దానికి పరిష్కారం నేను చెప్పింది చేయడమే అని. మీకు ఏ సమస్య ఉన్నా సరే దానికి పరిష్కారం సింపుల్గా, చాలా సింపుల్, వెంటనే సింపుల్గా దేవుడు చేయమన్నది చేయడము, అదొక్కటే. దీని గురించి ఉత్సాహపడితే బాగుండేది పండేదానికంటే. అయితే దాన్ని మళ్ళీ చెప్తాను, మీ జీవితంలోని ఏ సమస్యనైనా సాల్వ్ చేయడం, అసంతుల్యంగా ఉన్న ప్రతిదాన్ని అడ్జస్ట్ చేయడం స్వభావం అంతటికీ మూలం. మనం దైవీకమైన స్వభావాన్ని మంచిది అనుకున్నది చేసినప్పుడు వృద్ధి చెందుతుంది, గాయపడుతున్నా మనకు అలా అనిపించదు. ఏది మంచిదో తెలిసే చేసినప్పుడు మనకు వెంటనే మంచి ఫలితం రాకపోయినా సరే దైవీకమైన స్వభావాన్ని వృద్ధి చేసుకుంటాం. ఇతరుల పట్ల మంచిగా ఉంటే మన పట్ల మంచిగా లేని వారి పట్ల మన జీవితంలో దేవుని స్వభావాన్ని వృద్ధి చేసుకోవడానికి పరిశుద్ధాత్మతో సహకరించాలి. దైవీకమైన స్వభావాన్ని పొందడం కంటే ముఖ్యమైనది ఏమీ లేదు.
దానర్థం ఎల్లప్పుడూ మంచినే ఎంచుకుంటారు అని. మీరెలా ఫీల్ అయినా సరే స్వస్థతను ఆనందించడానికి ఈ వారాంతంలో మాట్లాడుకుందాం. పూర్ణత, స్వస్థత, నూతనీకరించబడ్డ జీవితం కేవలం ప్రార్థన కంటే ఎక్కువ చేయాలి. దేవునికే నిరీక్షించి లేదా ప్రతిదీ ఇంకెవరైనా చేసే వరకు మనం బాధ్యతగా ఉండడం నేర్చుకోవాలి. లేదా మనలో ఉన్న సామర్థ్యానికి ప్రతిస్పందించడం. మీకున్న ఓ సామర్థ్యం గురించి చెప్తాను. మీకు దేవుడు ఏమి చేయమన్నా సరే చేసే సామర్థ్యం ఉంటుంది. దేవుడు చేయడానికి సామర్థ్యాన్ని ఇవ్వని ఏ పని చేయమని ఎన్నడూ చెప్పడు. చెప్పింది విన్నారా? కనుక ఇలా అండంలో అర్థమే లేదు, చాలా కష్టంగా ఉంది. ఇలా అండంలో అర్థం లేదు, చేయలేను. మీరు అసలు ఏమైనా అంటే నిజాన్ని చెప్పి ఇలా అనండి, దేవా నాకు చేయాలని లేదు. అదే పర్వతం చుట్టూ మరో 12 సార్లు తిరిగి చూస్తా, ఒకవేళ ఎక్కువ కాలం వెయిట్ చేయగలనేమో, నీ మనసు మార్చుకునేలా చేయడానికి ఎన్నటికీ అది జరగదు. దేవునికి విధేయత చూపడం నేర్చుకోవాలి. 6:5-9 వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. సోమరి చీమల వద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొన్ను, కోత కాలమందు ధాన్యము కూర్చుకొన్ను. సోమరి, ఎందాక నీవు పడుకుని ఉందువు, ఎప్పుడు నువ్వు నిద్ర లేచెదవు. నాకు ఆ వచనం అంతగా నచ్చడానికి కారణం అది చెప్తుంది, చీమ అతి చిన్న నల్లని చీమ లేదా ఎర్రని చీమ జీవితమంతా మట్టిలో ప్రాక్తుండేది. చిన్న నల్లని చీమలు కోతకాలముందు కోతల్లేని సమయంలో కావలసినవన్నీ సమకూర్చుకుంటాయి. వచనం ప్రత్యేకంగా చెప్తుంది ఏ అధిపతి లేకుండా అవి చేస్తాయని. ఇప్పుడు నాకు నచ్చిన భాగం ఇది, అవి ఏమి చేయాలో అవన్నీ చేస్తాయి, అలా చేయమని ఎవరూ చెప్పకుండానే. చూడండి, చీమ చాలామంది ప్రజల కంటే తెలివైంది. అదెంతో అందమైన వచనం. ఏది మంచో చేయగలిగినప్పుడు, ఎవరూ చూడనప్పుడు, అది సరైంది కనుక చేస్తున్నందున, దేవుడు చెప్పాడు కనుక, జీవితాల్లోని ప్రతి ఏరియాలోనూ గ్యారంటీగా విజయాన్ని పొందగలం. చెప్పింది విన్నారా? ఇంటికి వెళ్ళినప్పుడు మీకు మిషన్ ఉంటుంది. అదే మీ జీవితాన్ని సమస్తము చూసే దేవుని దృష్టి ముందు. దేవుని ముందు జీవించడానికి దేవుడు మాత్రమే. ప్రజల్ని ప్రీతిపరచడానికి జీవించకండి, లేదా మిమ్మల్ని ప్రీతిపరచుకోవడానికో. బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకుని మనసుని దేవుని సహాయంతో సెట్ చేసుకోండి. వాక్యంలో మీరు తెలుసుకునే ప్రతిదానికి విధేయత చూపుతారు, అలాగే వ్యక్తిగతంగా ఆయన మీ మనసులో ఉంచే ప్రతిదానికి కూడా. మీరు కానీ అది చేస్తే ఎవరిని చూసి మీరు అసూయ పడిన అవసరం లేదు. మరెవరి విజయాన్నో పొందాలని అనుకోరు, ఎందుకంటే మీదే మీకుంటుంది. చూడు జోస్, నేను చర్చికి వెళ్తాను, నేను చర్చికి ఎన్నో ఏళ్ళు వెళ్ళాను దేవుళ్ళు గంభీరంగా అవడానికి ముందు. నాకు దేవుడంటే ప్రేమ ఉంది, పూర్ణ మనస్సుతో కాదు, కానీ యేసులో నమ్మకం ఉంది. దేవుని కృపను అర్థం చేసుకున్నాను, ఆయన క్షమాపణను దేవుని కృపని కూడా. మై గుడ్నెస్, చర్చ్ బోర్డులో కూర్చున్నా, నా భర్త అక్కడ పెద్ద, నేనెంతో ఐహికంగా ఉండేదాన్ని. పూర్తి విధేయత మీద ప్రీమియంని పెట్టలేదు. కొన్ని పనులు చేసేదాన్ని నేను, కొన్ని పనులు చేసేదాన్ని సరైన వాటిని. అయితే చూడండి, నా జీవితం మాత్రం బాగుపడలేదు. ఇంకా నా బాల్యపు గందరగోళం అంతటి ఫలితం ఉండేది. నేను ఒకలా ఇదిగో ఇతనిలా ఉండేదాన్ని. ఎక్కడో ఒకచోట పడి ఉండి అద్భుతం కోసం ఎదురుచూస్తూ, జాలిగా కనపడుతూ, నాపై నేను జాలిపడుతూ,
మీరేదో ప్రత్యేకమైన వారన్నట్లు అనుకుని మోసపోకండి. ఇతరులా కాకుండా మీ చేతులు మీ గతంతో కట్టివేయబడ్డాయనో లేక ప్రస్తుత పరిస్థితులతో అందరికీ ఏదో రకమైన సమస్యలుంటాయి. ఒప్పుకుంటాను కొందరికి మరికొందరికంటే ఎక్కువ ఉంటాయని, కొందరి జీవితాలు ఎంతో విషాదకరమైనవి జరుగుతాయి, అయితే మరికొందరి జీవితాలు హీనమైన గందరగోళాల్లో ఉంటాయి, ఎల్లప్పుడూ సమస్యపు లోతు దగ్గర కనపడినవి, మరికొందరు అద్భుతమైన విజయాన్ని పొందుతారు. అయితే ఎందుకు, ఏం జరుగుతుంది? ఎక్కువగా అదంతా వైఖరే. ఎక్కువగా అది స్వార్థం, స్వార్థపరత్వం. అయితే అది తిరిగి ఎప్పుడు దేవుని వాగ్దానాలు కోరుకున్న వారందరికీ అన్నదానికి వస్తుంది. వాగ్దానం పొందిన వారికి మాత్రమే కాదు, కానీ దేవుడు చేయమన్నది చేయడానికి ఇష్టపడ్డా ఎవరికైనా సరే అప్పుడు వాగ్దానం గ్యారంటీగా ఉంటుంది. నిజం తెలుసుకోవాలంటే మనం విధేయతను గురించి కావలసినంత బోధన వినం. నేనన్నాను బహుశా మనం విధేయత మీద ఎక్కువగా బోధన వినము. ఆశీర్వాదాలను గురించి వింటాం, దేవుని నుంచి మనం కోరుకునేది పొందడానికి ఎక్కువ వింటాం, అపవాదాన్ని ఎలా ఎదిరించాలో వింటాం, అయితే విధేయతను గురించి వినాలి. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ ఓ ప్రత్యేకమైన గ్రూప్ కొరకు. అందరం ఆ గ్రూప్లో ఉన్నాం. ఆ గ్రూప్ పేరు ఎవరైనా సరే, ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆ ఎవరైనా సరేనే. ఆశ్చర్యపరిచే వచనాలు. ఆయనలో నమ్మకం ఉంచేవారు రక్షించబడతారు, ఆయన నామాన్ని చెప్పేవారు రక్షణ పొందుతారు. యెషయా 61లో ఆ వచనాన్ని స్క్రీన్ మీద చూపించండి, అందరం చూద్దాం. బైబిల్ చెప్తుంది లెమ్ము, ఆ పదానికి అర్థం లేచి ముందుకు వెళ్ళండి. దాని అర్థం అదే, లెమ్ము ముందుకు వెళ్ళము, లెమ్ము పరిస్థితులు నిన్ను ఉంచిన నిరాశ నిస్పృహల నుంచి లెమ్ము, నూతన జీవితానికి వెళ్ళెమ్ము, తేజరిల్లుము, దేవుని మహిమతో ప్రకాశించుము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, వస్తుంది కాదు వచ్చేసింది. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. అయితే మన జీవితాల్లో దాని అనుభవాన్ని పొందడానికి మనం ముందుగా చేయవలసింది లేవడం. ఒక విషయం చెప్తాను, మీరు ఎన్నడూ లోపలగా లేవకుంటే బయట వైపున లేవలేరు. మీరు మీ వైఖరిలో లేవాలి, తర్వాత మీతో పాటు మీ శరీరం లేస్తుంది. ఆమీన్. ఇప్పుడు యోహాను 5వ అధ్యాయం 1-8, నేను అవన్నీ చదవను. నేను దాదాపు దీని మధ్యలో ఎక్కడో ఆరంభిస్తాను, అయితే అదేం చెబుతుందో చెబుతాను. బేతెస్తా కోనేటి వద్ద ఒక వ్యక్తి అద్భుతం కొరకు నిరీక్షిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఏడాది ఒక్కసారి ఒక దూత వచ్చి ఆ కోనేటిలోని నీళ్లను కదిలిస్తుంది. కనుక అది ఒక కోనేటి లాంటిది. ఇలా మనం బేతెస్తా కోనేరు వద్ద ఉన్నట్లు అనుకుందాం. ఆ కోనేటి పక్కన అన్ని రకాల మనుషులు పడుకుని ఉండేవారు. ఏడాదిలో ఒకసారి ఒక దూత వచ్చి, నాకు తెలియదు ఆ దూత తన వేలిని అందులో పెట్టి నీళ్లను కదిలించేదే ఏమో, లేక అయితే అది ఒకలా అద్భుతాలు చేసే నీటిలా అయ్యేది. ఎవరైతే ముందుగా ఆ కోనేటిలోకి లేదా ఆ నీళ్ళలోకి దిగుతారో, నీళ్లు కదిలించబడుతుండగా అద్భుతాన్ని పొందుతారు. తర్వాత నీళ్లు నిశ్చలంగా అయిపోయేవి. కేవలం ఒక వ్యక్తే ఏడాదిలో అద్భుతాన్ని పొందేవాడు. ఇప్పుడు యేసు వచ్చాడు, అక్కడ ప్రత్యేకంగా అక్కడ ఉన్నాడు. 5వ వచనం, అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి కల ఒక మనుషుడు ఉండెను, కదల్లేని కుంటివాడు, 38 సంవత్సరాలుగా ఇదిగో అతను ఇక్కడున్నాడు. యేసు ఇతనితో ఆశ్చర్యకరమైంది అన్నాడు. యేసు అతడు అక్కడ నిస్సహాయంగా పడి ఉండడం చూచి ఆ పరిస్థితిలో చాలా కాలంగా ఉన్నాడని తెలుసుకుని అతనితో అన్నాడు, స్వస్థపడ గోరుచున్నావా? అసలు అది ఎలాంటి ప్రశ్న? స్వస్థపడాలనుందా నీకు?
తప్పకుండా. తర్వాత యేసు లోతుగా వెళ్ళాడు. ఆయన అన్నాడు, నిజంగా నువ్వు స్వస్థపడా గోరు చున్నావా. తర్వాత అత్యంత అద్భుతమైన విషయం, ఆ కుంటివాడు ఆయన ప్రశ్నకు జవాబుగా ఇలా అన్నాడు, నన్ను కొనేటిలోనికి దించేవాడు నాకెవడు లేడు. ఇంకా నేను వచ్చే లోపలే మరొకడు ముందుగా కోనేటిలోనికి దిగి స్వస్థత పొందుతున్నాడు. కనుక యేసు అతనితో అన్నప్పుడు, నిజంగా స్వస్థపడగోర్చున్నావని అతను అన్నాడు, నన్ను కోనేటిలోకి దించేవారు ఎవరు లేరు. ఎవరో అతని కోసం చేయాలని చూస్తున్నాడు. మీరు అనవచ్చు, చూడు జాయిస్, అతనికి ఓ బ్రేక్ ఇవ్వు, అతను కుంటివాడు. మీకో విషయం చెప్పనా, 38 సంవత్సరాల్లో నేను ఎంతగానో కదలు ఉండేదాన్ని. అంటే 38 ఏళ్లలో మీరు కానీ ప్రతి ఏడాది 1 ఇంచు చొప్పున కొంచెం కదిలినా, అంటే అతనికి 365 రోజులు ఉన్నాయి. కొంచెం కొంచెంగా. అయితే అతను ఏస్తో చెప్పగల ఒకే ఒక విషయం, నన్ను కోనేటిలోకి దించడానికి ఎవరూ లేరు, నేను వెళ్ళే లోపల ఎవరో ఒకరు వెళ్తున్నారు. ఇప్పుడు యేసు ఇలా అనలేదు, ఓ పాపం నువ్వు, నమ్మలేకపోతున్నాను, 38 ఏళ్ళుగా ఇక్కడ పడి ఉన్నావు, ఎవరు నిన్ను కోనేటిలోకి దించలేదు, నిజంగా చాలా ఘోరం. అవును, చాలా విషాదకరం. అవునా? అవును. ఏమీ బాగులేదు. సంతోషంగా ఉంది నా విధానంలో చూస్తున్నందుకు. ఇతనికి అర్థమవుతుంది. అసలైతే ఇతనికి బహుశా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు చూడండి, యేసు ప్రేమ దయగలవాడు కనుక నేను అనుకోవడం ఇలా అనిపించి ఉండేది. ఇప్పటి వరకు జీవితంలో విన్న అతి ఘోరమైన మాటలు ఈరోజు నీ సమస్యను తీర్చివేస్తాను. అయితే యేసు అతనితో ఇలా అన్నాడు, 8వ వచనం, యేసు అతనితో అన్నాడు, నువ్వు లేచి నీ పరుపుని ఎత్తుకుని నడువు. గత 38 ఏళ్లలో నువ్వు చేసిన గందరగోళంతో ఇంటికి వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళి నీ జీవితం జీవించలేచి వెళ్ళు. చెప్తున్నాను, నాకు తెలియదు ఎంత దూరం మీరు వచ్చారో, లేక ఇక్కడికి వచ్చినందుకు ఎంత ఖర్చుందో. అయితే చాలా మందికి అదే దేవుని వాక్యం, లేమ్ము. ఎక్కడో ఒక చోట పడి ఉండి మీకోసం ఎవరో వచ్చి అది చేస్తారని వెయిట్ చేయకండి. మీపై మీరు జాలి పడుతూ అందరూ మీకంటే ముందు వెళతారు కనుక ఎవరూ సహాయం చేయడం లేదు. మీరు మీ లోపల లేవాలి. మీరు లోపల లేచే విధానం ఏమిటంటే ఇలా అండమే, నా గతంలో ఏమైనా నాకు అనవసరం, ఏమో ఆరంభం మంచిగా లేదేమో, అయితే నా ముగింపు బాగుంటుంది, నేను మాత్రం దుఃఖకరమైన హీనమైన జీవితాన్ని జీవించను, నాకు వ్యతిరేకంగా వచ్చే ఏ ఆయుధము వర్ధిల్లదు, తీర్పులో నాకు వ్యతిరేకంగా పలికిన ప్రతి మాట తప్పని నిరూపిస్తాను, నేను క్రిందకు వెళ్ళడం లేదు పైకి వెళుతున్నాను. మీ కడుపులో కొంచెం అగ్నిని తెచ్చుకుని ఇలా అనాలి, నేను ఎవరైనా సరేని, ఒకవేళ ఎవరి అప్పులైనా తీరిపోతే నేను బయటపడతాను, ఒకవేళ ఎవరైనా కొత్త కారు తోలితే నేను తోలగలను, ఎవరైనా మంచి ఇంట్లో ఉంటే నేను మంచి ఇంట్లో ఉండగలను, ఎవరైనా దేవునికి విధేయంగా ఉంటే నేను ఉండగలను. మనం రోజు ఉదయాన్నే కూర్చుని పుస్తకాలు చదువుతూ ఉండక్కర్లేదు. దేవునితో సమయంలో ప్రతిదీ ఇచ్చిన వారిని గురించి, దేవుని సేవించిన వారిని గురించి మనం దేవుని పూర్ణ మనసుతో సేవించవచ్చు. మనం ఆయన్ని వెతకవచ్చు, ఆయన సన్నిధిలో నడవచ్చు, ఆయన పునరుద్ధరణ శక్తిని తెలుసుకోవచ్చును, ప్రపంచాన్ని మార్చేవారిలా ఉండవచ్చును, ప్రపంచంలోని ప్రజలకు సహాయం చేసే ప్రజలుగా ఉండవచ్చును. మనలోని ప్రతి ఒక్కరూ మన మనసుల్లోంచి మనల్ని తీసివేసి విలువైన జీవితాన్ని పొందవచ్చును. అతను కొంటివాడు,
అయితే దేక్కుంటూ వెళ్ళవచ్చు. మీలో ఏ లోపం ఉన్నా నాకు అనవసరం, మీరు దేకగలరు. దాని గురించి 35 ఏళ్ళు ఆలోచించా ఆ కోనేటి చివరి వరకు వెళ్ళగలిగేదాన్ని నేను. కానీ నీళ్లకు అంత దగ్గరగా ఉంటే దూత వచ్చి వేలుతో నీటిని కదిలించినప్పుడు నీళ్ళలో పడి అనేదాన్ని, మునిగిపోతాను లేదా స్వస్థత పొందుతాను, అయితే ఇకపై మాత్రం ఇలా జీవించను. ఎవరైనా సరే ఏ సన్నాడు, నేనే పునరుద్ధానమును జీవమును. నాలో ఎవరు నమ్మకముంచెన్ను నాశనం కాకుండా నిత్య జీవమును పొందేదరు. ఎవరైతే దేవుని నామంలో అడుగు వేస్తారో వాళ్ళెన్నడూ నిరాశ చెందరు, ఎన్నడూ ఓడిపోరు. కొన్నిసార్లు మీరు బయటకు రావాలి. అందరం ఏం విత్తితే అదే కోస్తాం, నచ్చినా నచ్చుకున్నా. మనం విత్తిందే కోస్తాం. మీ సమస్యలన్నీ మీ తప్పులే అని అనడం లేదని అర్థం అది కాదు. మనం ఒక సమయంలోనికి వచ్చినప్పుడు, దేవుణ్ణి తెలుసుకోవడం ఆరంభించినప్పుడు, ఏది మంచో అది చేసినప్పుడు, మీరు కానీ చాలా కాలంగా మంచినే చేస్తుంటే సరైన ప్రతిఫలం పొందుతారు. చాలా కాలం మీరు మంచినే చేస్తూ ఉంటే మంచి ఫలితాన్ని పొందుతారు. మీరు మంచినే చేస్తుంటే చాలా కాలం మంచి ఫలితాన్ని పొందుతారు. దాని అర్థం శోధనలు ఉండవని కాదు, దాని అర్థం కష్టాలు ఉండవని కాదు, దాని అర్థం ప్రజలు గాయపరచరని కాదు, దాని అర్థం క్షమించే ప్రజలు ఉండరని కాదు, దాని అర్థం అన్యాయం అవినీతి జీవితంలో ఉండదని కాదు. లోకమంతా నీచమైన వారితో నిండి ఉంది. అయితే చెప్తున్నాను, మీరు గాయపడ్డ ప్రతిసారి మీలో నివసించే దేవుడు స్వస్థపరుస్తాడు. మీరు క్రిందకు తోయబడ్డ ప్రతిసారి మీలో నివసించే దేవుడు పైకి లేపుతాడు. మీరు నిరాశ చెందిన ప్రతిసారి ఆ దేవుడే మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. ఏమిటో చెప్తాను, మీరు కానీ లోపల లేస్తే ఎంతమందికి తెలుసు ఇలా అంటే నేను లోపల లేవండి అని. మీరు కానీ మనసులో లేస్తే బయట వైపున ఎవరు మిమ్మల్ని పడద్రోయలేరు. మనం నిరంతరం విధేయతను విత్తితే మారతాము. మన జీవితాలు మంచికై మారుతాయి. అవిధేయతను విత్తితే అన్ని రకాల దుఃఖాలు ఉంటాయి. మరి బాధ్యత అంటే ఏమిటి? అక్షరాల దాని అర్థం మీలో ఉన్న సామర్థ్యానికి ప్రతి స్పందించడం, అది ప్రతిస్పందించే సామర్థ్యం. దాని అర్థం ఒక లెక్క అప్పచెప్పడానికి పిలవబడ్డం, జవాబివ్వడానికి. తప్పైతే బాధ్యత వహించడం, మీ చరిత్రకు జవాబు చెప్పడం. మనం ఏం చేస్తాం? సాకులు చెప్తాం. ఎందుకంత చిరాగ్గా ఉన్నారు, మా ఆఫీసులో బాగాలేదు, అందరితో కలిసి ఎందుకు ఉండరు, నాకు మంచిగా ఉండదు. లెక్క చెప్పడం అంటే అది కాదు, అది కేవలం సాకు చెప్పడం, తప్పించుకోవడం. నేను అలా ఎన్నో ఏళ్ళు చేశాను, ఆబ్లిగేషన్లను తీర్చుకోవడానికి, డ్యూటీని చేయడానికి, మంచి చెడుల మధ్య ఎంపిక చేసుకోగలిగేలా, లెక్క చెప్పగలిగేలా. అయితే లెక్క చెప్పడానికి బదులుగా మనం దేన్నో ఎదుర్కొంటాం, లెక్క చెప్పడానికి బదులుగా నిందించడం ఆరంభిస్తాం, సాకులు చెప్పడం, మనపై మనం జాలిపడ్డం, మొండిగా అవుతాం, మనలో పగ ద్వేషం కోపం క్షమాపణలేమి అన్ని రకాల అసహ్యమైన వైఖరులు చెడు విషయాలు వస్తాయి. ఎక్కువగా మన సమస్యలకు అందరినీ నిందిస్తూ ఉంటాం. అతను ఎందుకు అక్కడ 35 ఏళ్ళు పడున్నాడు? ఎవరు వచ్చి కొన్నిట్లకు దించలేదు, అది అతని తప్పు కాదు. ఎవరు వచ్చి అతని కోసం ఆ పని చేయలేదు, అది వారి తప్పు. అతను ఎందుకు దేకలేదు? ఎందుకంటే అతనికంటే ముందు వెళ్ళిన వారిని గురించి ఆలోచించాడు, తనపై తను జాలి పడుతూ. ఎందుకంటే అతని జీవితం అతను అనుకున్నట్లు లేదు. బహుశా మీ జీవితాలు మీరు అనుకున్నట్లుగా మారలేదు, అయితే దాని అర్థం మీ జీవితం ముగిసిపోయిందని కాదు, దాని అర్థం గొప్ప జీవితాన్ని పొందలేరని కాదు. అది మీరు అనుకున్నట్లుగా కూడా లేదు, అయితే మీకోసం ఒక వార్త ఉంది, దేవుడు దాన్ని మెరుగుపరచగలరు. ఒకవేళ మీరు గందరగోళం చేసినా వేసుకున్న ప్లాన్ ఏ అనుకున్నట్లు లేకుండా దేవుడు ఎంతో గొప్పవాడు ప్లాన్ బిని వేసి ఆ ప్లాన్ ఏని మెరుగుపరుస్తాడు. ఎలా ఉండాలో అలా. నాకు అది ఇష్టం, ఎంతో ఇష్టం. ఇప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఎదుర్కొనే ఎలాంటి దాన్నైనా దేక్తూ సవాలు చేయాలని. తెలుసా, మీరు ఏం చేయలేరో లేదా పొందనిది దేవుడిని ఆపలేదు.
అప్పటికీ మీ జీవితంలో గొప్పవి చేస్తాడు, మీరు గుర్తించాలంటాడు, ఆయనతో సమస్తము సాధ్యమే అని. ఈ వారం మేము సంబంధాలను బాగు చేయడం మీద ఫోకస్ చేశాం. ఎంతో ఎంతో ముఖ్యమైన భాగం అని పౌలు చెప్పింది నాకు ఇష్టం. అందరికీ అన్నిట్లా ఎలా ఉండాలో తెలుసుకున్నాను. దానికి ఏం చేయాల్సినా సరే క్రీస్తు కొరకు వారిని గెలవడానికి నేను నమ్ముతాను మనం పరిణతి చెంది ఉండాలి అని. ఎలా అనుగుణంగా అన్ని రకాల వ్యక్తులతోనూ పర్సనాలిటీలతోనూ మంచిగా ఉండడానికి. కనుక ప్లీజ్ ఈ బోధన్ని పొందండి. ఇది మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే మీ దైనందిక జీవితాన్ని మరింతగా ఆనందించడానికి సహాయపడుతుంది. మిగతా రోజును గొప్పగా ఆనందించండి. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈరోజే సంప్రదించండి www.jmmindia.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి, మా సాధనాల గురించి తెలుసుకోండి, జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకుని మాతో పాటారవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రామ్ జాయిస్ మోర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.